సుభాచులు మన కక్షే. ఓ, కక్షి దూకేశారా? ఈ ఆది వానరానికి దూకడం తెలియదు. ఈ తనువును ఉసురునంత వరకు దూకడం నేర్చుకోబోతున్నారు. మరణించిన మహారాజు హత్యకు న్యాయం కోరడం, ఇదిగో ఈ యువరాణి సింహాసనంపై అధిష్టింపజేయడమే నా జీవిత లక్ష్యం. ఓహో, అటులే కాదు. ఏంట చిందులు? కొత్త గడ్డం తోపునప్పుడు అడుగున గిల్లినది. అబ్బా, వీరి నమ్ముకుని మీరు పథకం వేస్తున్నారా? సరే సరే, యువరాణి, మన విశ్వాస పాత్రులని ఊర్ల సంచారం పూర్తి కాబోతోంది. తర్వాత సంచారానికి శత్రువులు వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి తమనిక్కడ ఉండటం ఉచితం కాదు. చెరసాలకు వెళ్ళండి, విషయం రేపు చర్చించుకుందాం. ఉత్తమ, వెళ్ళి వచ్చదా? వచ్చి తగలడు. చచ్చా, రెండు దేశాలకి ఒకే సంకేతం అవడం మహాపుతలాటకమైంది. మార్చుకుని తగలడొచ్చు కదా? తగలటామే. ఏ విధంగా? దగ్గు మాదిరిగా. దగ్గు మంచిదే కదా. అదే సమయానికి మరణించిన మహారాజుకి మహాగోరింత దగ్గు. వారు రోజు మొత్తం దగ్గే శబ్దానికి రాజమహల్ రహస్య ద్వారాలు తెలుసుకోవడం మూసుకోవడం, తెలుసుకోవడం మూసుకోవడం. దాంతో రహస్య ద్వారాలు అందరికీ తెలిసిపోయాయి. ఈ ముత్యాలతో పాటు మంత్రివర్య, త్వరలో మీ కోరిక సిద్ధింపగలదని మహారాజు తెలియజేయమన్నారు. మీ మహారాజుని మేమేమైనా జోస్యం అడిగామా? సహాయమే కదా అడిగాము. అతి త్వరలో అంటూ 8 మాసాలుగా జిగట్లా లాగుతున్నారు. చివరగా ఏమని చెప్పాడు మీ వీరసేనుడు? మనవారీలే, సంకోచించకు, జరిగించవయ్యా. లేదు, ఇంతే సందేశం. సందేశం ఇంతేనా? ఎందుకైనా నన్ను చూశారు? ఈ చిన్న సందేశం చెప్పడానికి అంత పొడుగు తాడు పట్టుకుని దిగివచ్చారు. యువరాజు ఎంత కలవరపడుతున్నారు తెలుసా? బయలుదేరే ముందే మంత్రి గారు ఇంకేమైనా సందేశాలు ఉన్నాయా అని అడిగితే ఏం బదులు చెప్పాలో అడిగి తెలుసుకుని రావాలి కదా మీ మహారాజును. ప్రభువుల ముందు నేను ఇంత మాట్లాడటమే అధికం. సరే సరే, మీ మహారాజు సహాయం లేకుండానే ఇడిగో ఈ ఉత్తముడి ద్వారా. సరే సరే, ఇదంతా నీకు ఇప్పుడు నేనెందుకు చెప్పడం కదా ఉత్తమ. కానీ ఏంటయ్యా, అంతా మేమే చూసుకుంటా ఉన్నామని వెళ్ళి మీ మహారాజుకి చెప్పు. వెళ్ళు. ఆవలి దేశపు వేగులు మర్యాదలు ఎరిగిన వారి తాడు పట్టుకు ఎక్కలేకపోతున్నాడు. నడ్డి పట్టినట్లున్నది. అడ్డదారి ఏవైనా ఉన్నదా? చిన్నగా వెళ్తే గుహ మార్గం నేను పైకి తీసుకెళ్తుంది. వెళ్ళు. ఈ బండోన్ని లాగలేక చేతులు పడిపోతున్నాయి. ఉత్తమ, నేను వెళ్ళి వచ్చాను. శిఖముడి మరిచితిరి అయినను మీ నటనా కౌశలము మెచ్చుతిని, అందుకు తగిన బహుమతినిచ్చుట నా కర్తవ్యముగా నెంచుతిని. త్వరలో మీ మంత్రం కారణంగా నా ప్రేమ బహిర్గతమవుతుంది అని ముత్యాల రాజుకి నమ్మకం కలిగించండి.